ప్రజాస్వామ్య విలువలకు విలువలు ఇచ్చే ఎవరైనా కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ అక్రమ రిమాండ్ విన్న తర్వాత చూసిన తర్వాత చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు చాలా బాధపడ్డారు ఆ బాధలో భాగంగానే చాలా మంది గుండెలు ఆగిని చాలా మంది చనిపోయారు సుమారుగా 150 మంది పైగా కార్యకర్తలు గాని చంద్రబాబు నాయుడు గారి అభిమానులు గాని చంద్రబాబు నాయుడు గారిని చేసిన అక్రమ అరెస్ట్కి తట్టుకోలేక చనిపోయారు చాలా మంది చనిపోయారు ఆ విషయం అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఆ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా కూడా ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలబడతది తెలుగుదేశం పార్టీతో పాటు అంటే మేము అందరం కూడా అండగా నిలబడతామని ఈ రోజు భువనమ్మ ఆ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వెళ్ళడానికి ఒక నిజం గెలవాలి అనే ఒక నినాదంతో ఆవిడ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకున్నాం ఈ నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి గారు భువనమ్మ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయటం ఆ కుటుంబాల దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించటం ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి చెప్పడం కూడా మనందరం కూడా చూస్తున్నాం అయితే దీంట్లో భాగంగానే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లి నిజంగా అమ్మ పెట్టిన అమ్మ చెప్పిన విషయం వింటే ప్రతి ఒక్క ఆడది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కళ్ళు చెమ్మగిలుతాయి ఎందుకంటే నిజంగా ఆదర్శ దంపతులలాగా ఏ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు వెళ్ళినా కూడా భార్యాభర్త ఇద్దరు కలిపి పట్టు వస్త్రాలు ఇవ్వాలన్నా లేకపోతే దర్శనానికి వెళ్ళినా కనుక ఏమైనా కార్యక్రమానికి దైవకర కార్యక్రమానికి వెళ్ళిన ఆదర్శ దంపతుల్లాగా చంద్రబాబు నాయుడు గారు భువనమ్మ కలిసి వెళ్ళడం మనం అందరం చూసాం ఈ సైకో పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందులు పెట్టాలని ఒకే ఒక కాంక్షతో అక్రమంగా అరెస్టు చేసి రిమాండ్కు పంపించిన తర్వాత ఆ దేవదేవుని ఆశీస్సుల గురించి అమ్మ ఒక్కళ్ళు కూడా కొండకు వెళ్లి అక్కడ దర్శించుకొని చాలా బాధతృప్త హృదయంతో ఆవిడ నిన్నంతా కూడా అక్కడ ఉండటం మనం కూడా చూస్తున్నాం అయితే అక్కడ వెళ్లిన తర్వాత ఎక్కడ కూడా భువనమ్మ గారు రాజకీయం గురించి మాట్లాడలే ఎక్కడ కూడా భువనమ్మ గారు రాజకీయ తను చేయబోయే యాత్ర గురించి కూడా మాట్లాడలే ఆవిడ వెళ్లారు దర్శనం చేసుకున్నారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు బయటకు వచ్చారు తన కార్యక్రమాన్ని తను ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నారు అయితే కొంతమంది ఉంటారు అంటే దేవుని సన్నిధి లేదు దేవుని కొండ లేదు ఎక్కడైనా మా ఐడెంటిటీ క్రైసిస్ గురించి రాజకీయాలు మాట్లాడతాం బూతులు మాట్లాడతాం అన్న లెక్కలో నిన్న ఒక ఆవిడ మీ అందరికీ తెలిసిన ఆవిడ జబర్దస్త్ హీరోయిన్ నిన్న ఒక ఆవిడ వెళ్ళింది వెళ్లి పోనీ అక్కడికి వెళ్ళిన తర్వాత విలేకరులు ఎవరైనా అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పిందేమో నేను వెతిక కానీ విలేకరులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పలే ఆవిడ ఏంటంటే కెమెరాలు కనిపిస్తే చాలు ఆవిడకి ఏంటంటే యాక్షన్ స్టార్ట్ అండ్ అలవాటు అయిపోయిందేమో కెమెరాలు కనిపిస్తే ఆటోమేటిక్ గా స్టార్ట్ చేసేసింది ఏం స్టార్ట్ చేసింది మళ్ళా అరే నువ్వు వెళ్ళేవు నీ ఇంట్లో వాళ్ళని ఇంట్లో చల్లగా చూడుతండ్రి లేకపోతే నా కుటుంబాన్ని చూడుతండ్రి లేకపోతే నా నియోజకవర్గ ప్రజలను చూడు ఈ రాష్ట్రాన్ని చూడని కోరుకో అంతే తప్పించి అక్కడ నుంచి కూడా నువ్వు అక్కడ నుంచోని ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావో ఆ రోజే నీ గొయ్యి నువ్వు తవ్వేసుకుంటున్నట్టే ఎక్కడైనా ఎవరితోనైనా గేమ్స్ ఆడొచ్చు కానీ అదే కాన్తో గేమ్స్ వద్దన్నట్టుగా వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడకూడదు నువ్వు అక్కడే అదే స్టార్ట్ చేసావు ఓకే నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావో నువ్వే పడతావో వాటర్ మేబీ ఏం జరుగుతుందో జరుగుతుంది కానీ ఒకటేంటంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకాలు అంటారు వాళ్ళని మనుషుల జాతుల కింద కూడా లెక్క తీసేయాలి వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఓనమాలు తీసుకొని తెలుగుదేశం పార్టీలు ఇదే భువనమ్మ గారి కాళ్ళ దగ్గర ఉండి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని 2 సార్లు టికెట్లు సంపాదించుకొని 2 సార్లు కూడా చెంప చెల్లు చెల్లుమంటే ఓడిపోయి బయటకు వచ్చి ఈవిడ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి భువనమ్మ గారి గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆవిడకి సిగ్గనిపించట్లేదేమో కానీ తీసిన కెమెరాలకు సిగ్గనిపిస్తుంది చూసిన జనాలకి కూడా అయ్యారా రామచంద్ర మళ్ళా వచ్చిందిరా బాబు అనిపిస్తుంది మొన్ననే నువ్వు ఇలా వాగిన దానికే బండా సత్యనామూర్తి గారు నీ బండారం అంతా బయటపెడితే లవో దివో అన్నావు ఇక్కడ ఆవిడ కూడా నేను సపోర్ట్ చేయట్లేదని చెన్నై పారిపోయి ఆ హీరోయిన్లందరినీ పిలుచుకొని వచ్చి నా గురించి మాట్లాడండి నా గురించి ట్వీట్లు పెట్టండి అని అడుక్కున్నావు ఇంకా సిగ్గు రాకపోతే ఎలాగా ఇంకా బుద్ధి రాకపోతే ఎలాగా నువ్వు సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడు.